భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సుందరా, ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటి విషయం? శాంతమ్మా, ఓ సాయం కోసం వచ్చాను. ఏమనుకోకుండా 2 గుప్పెళ్ళడుగులు అప్పుగా ఇవ్వు. వారు ద్వారకాధీశుల్ని కలవడానికి వెళుతున్నారు. రాజుగారి సమక్షానికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు, అందుకే రావాల్సి వచ్చింది. భలేదానివే, దానికి ఇంతగా అడగాల? రాజుగారి సమక్షానికి అంటున్నావు, 2 గుప్పెళ్ళు ఏమిటి? అన్నీ తీసుకెళ్ళావు. వద్దు శాంతమ్మా, అంత అవసరం లేదు. బ్రాహ్మణుని బహుమతి సూక్ష్మమైనదైనా విలువైనదే. గుప్పెడు అటుకులైనా స్వామి మహదానందంగా స్వీకరిస్తారు. అలాగా, తీసుకో. శాంతమ్మని అడిగి అటుకులు పట్టుకొచ్చాను. వీటిని తీసుకెళ్ళి వారికి బహుమతిగా ఇవ్వండి. వారు సర్వాంతర్యామి, మన పట్ల అవశ్యం ప్రసన్నులవుతారు. ఇప్పుడు మా చెంత ఇదే ఉంది స్వామి. అదే మాకు చాలు మిత్రమా. చూసారా పరంధామా, వారు తమకు ప్రేమతో అటుకులు పంపుతున్నారు. తమరొక్కరే తినేయకండి. కానీ దేవి, ఇలా కుంటుకుంటూ నడుస్తూ ఆ బ్రాహ్మణుడు మా చెంతకి ఎప్పటికి చేరతాడా అని. ఏమిటి స్వామి, తమరేదైనా లీలా విలాసం చేయనున్నారా? మా మిత్రుడు కదా, లీలా విలాసం చెయ్యాలి. పరంధామా, మహాయాత్రార్థమై వెళుతున్నాను. ద్వారకకు ఎప్పుడు చేరుకుంటాను, మరలి ఎప్పుడు వస్తాను ఏమీ తెలియకున్నది. కనుక తమను వేడుకుంటున్నాను. నా భార్యాబిడ్డలను నేను మరలి వచ్చే వరకు
తమ సంరక్షణలో వదిలి వెళుతున్నాను. వారిని తమరే రక్షించాలి స్వామి. ఆశీర్వదించండి. నేను మరలి వచ్చేటప్పటికి వీరు సమస్త నగరవాసులు సురక్షితంగా ఉండాలని. సర్వేశ్వర, నా పతిదేవులు కఠిన యాత్రకు వెళుతున్నారు. నీవే కృపతో వారికి అండగా ఉండాలి. యాత్రకు వలసిన సాధనాలు వారి చెంత లేవు. పాదాలకు పాదరక్షలు లేవు, తలపాగా కూడా లేదు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారిని కాపాడండి. వీరి యాత్ర సఫలం అవ్వాలని దారిలో ఎటువంటి రాళ్లు కానీ ముళ్ళు కానీ వీరి చరణాలను బాధించకుండా ఉండేలా ఆశీర్వదించండి స్వామి. మాధవుని కృప వలన అతిశీఘ్రంగా నేను తమరి నగుమామును పునర్దర్శనం చేసుకోవాలి. వసుంధర, బిడ్డలను జాగ్రత్తగా చూసుకో. వారు నా గురించి అడిగితే త్వరలో తిరిగి వస్తానని చెప్పు. క్షేమంగా వెళ్ళిరండి. చూడండి, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మకండి. వెళ్లే దారిలో నిర్జన ప్రదేశాల్లో చోరులుంటారట. ఆ చోరులు యాత్రికుల వస్తువులను దోచుకుంటారని విన్నాను. పిచ్చి వసుంధర, పాపం వాడు నా నుంచి ఏం దోచుకోగలడు? నా వద్ద ఏముందని వాడు దోచుకుంటాడు? కేవలం భగవంతునిపై భక్తి తప్ప. భక్తి ఒక్కటే నా వస్తువు, భక్తి ఒక్కటే నా సంపద. చూడు, ఒకవేళ ఎవరైనా భక్తిని దోచుకుని వెళ్ళగలిగితే సంతోషమే కదా, అతడు భక్తుడైపోతాడు. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ. సరే, నేను వస్తాను. జాగ్రత్త వసుంధర, ఇక నీవు బయలుదేరు. పిల్లలు లేచే సమయం కావస్తోంది. వారితో చెప్పు, నేను వారి కోసం ద్వారక నుండి వచ్చేటప్పుడు రకరకాల మిఠాయిలు తీసుకొస్తారని. త్వరగా రండి, వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వస్తాను.
శ్రీకృష్ణ. కదలాడగా మదినిలిచెను చిరుదివ్వెగా